అవోల్లా ఒకే ఒక్కడు సినిమాలా ఒక్కరోజు సీఎం ఉన్న అర్జున్ రేషన్ షాపు డీలర్ తానికి ఆఫీసులకు చెక్కింగ్కి పోతాడు కదా, సరిగ్గా పనిచేస్తలేరని ఆఫీసర్లను ఆడదాన్నే సస్పెండ్ చేస్తాడు. సేమ్ నిన్న బాబు సార్ కూడా కొంతమందిని గట్నే సస్పెండ్ చేసిండు. ఇక ఇవాళ తెలంగాణ మంత్రి ఉత్తమ్ సార్ కూడా గట్నే కాల్వ కట్టకు పోయి ఏఈని స్పాట్లో సస్పెండ్ చేసిండు. ఎందుకో మరి? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చిత్తం అంతా హుజూర్ నగర్ మీదనే పెట్టినట్టున్నాడు కదా. ఈ వానలతోటి నియోజకవర్గాన్ని నిమ్మలంగా కాపాడుకునేందుకు నిద్ర లేకుండా పనిచేస్తున్నట్టున్నాడు పో. ఇవాళ హుజూర్ నగర్ టౌన్లున్న చెరువు దిక్కు చెకింగుకు పోయిండు మంత్రి సారు. నడవరాకుండా ఉండే వరకు కారు దిగి ట్రాక్టర్ ఎక్కి కట్టదాకా పోయిండు, కట్టంతా కళ తిరిగిండు. ఇక రైతులు వచ్చి ఇరిగేషన్ ఆఫీసర్లు చేయబట్టే మా చేను చెలుకలు మునుగుతున్నాయి సారు, వద్దంటే కట్టపొంటి కాలువ కట్టిర్రు, వాళ్ళు చేసిన తెలివి తక్కువ పనికి మేము ఆగమవుతున్నామని ఫిర్యాదు అయ్యారట. ఇక గంతే ఉత్తమ్ సార్కు అందరూ బిత్తరపోయేటట్టు కోపం వచ్చిందిగా. ఎంబడే ఇరిగేషన్ పెద్ద ఆఫీసర్కు ఫోన్ కొట్టిండు, ఈ హుజూర్ నగర్ ఇరిగేషన్ ఏఈని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని ఆర్డర్ వేసిండు. సస్పెండెడ్ నౌ ఇక్కడ ఉన్న ఏవి శ్రీనివాస్ సస్పెండ్ చేయండి, అతను నెగ్లిజెన్స్ వల్ల దానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇక సార్ అట్లా స్పాట్లోనే ఆఫీసర్ను సస్పెండ్ చేయమని ఆర్డర్ చేసే వరకు పబ్లిక్ కూడా అబ్బో మా కెప్టెన్ సాబ్ గట్టోడే ఉన్నాడు, కోపం వస్తే ఎవ్వరు నాసడని ఫీల్ అయ్యారట. ఇక మొత్తం ఒకే ఒక్కడు సినిమాల అర్జున్ లెక్కనే సస్పెండ్ చేసి స్పాట్లో హీరో అయిపోయాడు అనుకో రాదురి సారు. ఇక అటు ఆంధ్రాల బాబు సార్ కూడా గట్టనే చేస్తున్నాడు, వరద బాధితులకు సాయం చేసేట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఆఫీసర్లను నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి పడేస్తుండు. సీఎం కుర్చీలకు ఎక్కగానే 90s నాటి సీఎంను చూస్తారని చెప్పిండు కదా, అన్నట్టే అదే తీరులో చేస్తుండు సార్ అని అంటున్నారు అంతా.